నా అనుభవాల నుంచి నేను మీతో ఏం పంచుకోవాలనుకుంటున్నానంటే ఇంట్లో అమ్మకి రెస్పెక్ట్ ఇవ్వనాడికి ఎట్లాగైతే సమాజంలో గౌరవించబడే అర్హత లేదో అట్లాగే మనందర్ని కన్నా మన నేచర్ని సహజత్వాన్ని దాని కెపాసిటీని అర్థం చేసుకోలేకపోతే ఈ భూమి మీద బతికే రైట్ని మనం పోగొట్టుకుంటాం. నువ్వెవరయ్యా అంటానికి రైతునన్నా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు, నేనెందుకు మాట్లాడాలి? పెద్ద మాటలు మాట్లాడటానికి అర్హత ఉంది అని సైన్స్ సమాజం ఒప్పుకున్నటువంటి వ్యక్తి ఈనాటి ఈ కాలపు ఐన్స్టీన్ అని సొసైటీ అంతా ప్రపంచపు సైన్స్ సొసైటీ అంతా గుర్తించిన వ్యక్తి కాళ్ళు లేకుండా చేతులు లేకుండా మాట్లాడలేకుండా చక్రాల కుర్చీలో ఉండి ఆయన ఆలోచిస్తుంటే మాటలు యువతల వచ్చేసిన మనిషి పేరేంటి? టైమ్ అనే బుక్ రాశాడే మీకు తెలుసు, స్టీఫెన్ హాకింగ్. ఆయన ఏమన్నాడు తెలుసా? మనం మనల్ని మనం నాశనం చేసుకోవడానికి కావలసిన స్థాయిలో సైన్స్ని డెవలప్ చేసుకున్నాం, మనం అంటే మానవ జాతిని. ఇప్పటికైనా సమాజానికి ఉపయోగపడేట్టుగా యూటర్న్ తీసుకొని సైన్స్ని అభివృద్ధి చేసుకోలేకపోతే రాబోయే 1000 సంవత్సరాల్లో ఈ భూమి మీద డైనోసార్లు ఎలా తూడ్చుకుపోతాయో మానవజాతి అలా తూడ్చుకుపోతుంది. ప్లీజ్ తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిక చేశాడు. పాప ఆయన బతికుంటే బాగుండేది. ఇంకా ఏం మాట్లాడి ఆలోచించి మనతో పంచుకోగలిగేవాడు. కానీ ఆయన చనిపోయిన సంవత్సరం తిరక ముందే మనం మూతిగుడ్డలు కట్టుకున్నాం. ఎంత అన్యాయంగా ఉందంటే ఒక ఫ్రెండ్స్ ఎవరిన అనొద్దు, నన్ను నేను అనుకోవటం రైట్ అవుద్ది, నన్ను నేను అనుకుంటాను. చూడండి, మూతిగుడ్డ నేను ఎందుకు కట్టుకున్నా? ఎవరికి కనపడకుండా తలుపులు వేసుకొని ఎందుకు దాక్కున్నా అంటే వైరస్కు భయపడి అని. వైరస్కు భయపడి మూతిగుడ్డ కట్టుకుంటే వైరస్ లోపలికి దూరదని నమ్మిన నాది అజ్ఞానం కాదా? నేను ఎవరిని అడగట్లా, ఎవరిని అంటే ఇప్పుడు మళ్ళీ ఏమైనా కేసు పెడతారని తెలియదు కాబట్టి నన్ను నేను తిట్టుకుంటున్నాను. నేను మూతిగుడ్డ కట్టుకొని వైరస్ దాంట్లోకి దూరదంటే వైరస్ ఎంత ఉంటుంది? బాక్టీరియా అంటేనే మైక్రోస్కోప్ కావాలి. ఒక బాక్టీరియా శరీరంలో 100 వైరస్లు ఉండగలవు. ఒక్క బాక్టీరియా శరీరంలో 100 వైరస్లు ఉండగలవు. ఎంత చిన్నాయి, అది నా గుడ్డలోంచి లోపలికి దూరదని వాళ్ళంటే నేనట్ట నేను గుడ్డ కట్టుకుని తిరిగాను. పాపం బాలసుబ్రహ్మణ్యం గారు గుడ్డ లేకనా ఆయన జనంలో తిరిగా ఎట్లా? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుందంటే అమ్మని విషంతో నింపి కెపాసిటీ లేని ఫుడ్ అంతా మనం తిని చూడటానికేమో అన్నం ముద్దే, కానీ అన్నంలో ఏముంటాయో అవి ఉండవు. రకరకాల ఆహార ముద్దలే, కానీ వాటిలో ఏముండాలో ఉండవు. నిమ్మకాయ అంటాం, నిమ్మకాయలో ఏముండాలంటే సీవిటమిన్ ఉండాలంటాం, దాంట్లో ఉండదు. నేను వివరాల్లోకి వెళ్తా. వేటిలో ఏ విటమిన్స్ మినరల్స్ ఎంజైమ్స్ ఉంటాయని మనం ఓ లిస్ట్ అంతా మన దగ్గర ఉందో ఆ లిస్ట్ అంతా పుస్తకాల్లో ఉందా, ఫ్రూట్స్లోనూ వెజిటబుల్స్లోనూ గింజల్లోనూ ఉందా అనే ప్రశ్న మిస్ అయ్యాం. అన్నిట్లో ఉన్నదాన్ని నెమ్మది నెమ్మదిగా వదిలేస్తూ వచ్చి ఇక్కడ ఎక్కడికి వచ్చామంటే జీన్ మాడిఫైడ్ ఆర్గానిజం పేరుతోటి విషము నిండిన ఆహార పదార్థాల పంటలతో సమాజాన్ని నింపేశాం. ఉదాహరణకు ఒక్కటి చెప్పంటే ఒకటి చెప్తాను. ఏమిటది? పత్తి అని ఉండేది, పత్తికి పురుగు పడేది, విషం కొడితే పురుగు చచ్చేది కాదు, నష్టం వచ్చి మా అన్నయ్యో మా బావో బాబాయో చనిపోయేవాడు. రైతు గట్టి మీద ప్రాణం పోయిందనేవాళ్ళు. ఎంత కష్టంగా ఉండేది, ఇది పాత మాట. ఇప్పుడేంటి, పత్తి చేలో విషం కొట్టాల్సిన అవసరం లేదు, బ్రహ్మాండంగా పండుతుంది పత్తి. ఎట్లా? పత్తి గింజలోనే విషం పెడితే పురుగు ఇంక అక్కడికి రాదు కదా అనే టెక్నిక్ మనం కనిపెట్టాం. గింజలో విషం ఎట్ట పెడతాం? గింజలో విషం పెట్టడం కాదు, నేను మామూలు మాటల్లో చెప్తున్నది, వెనక చాలా పెద్ద సైన్స్ ఉంటుంది, 2-3 మాటల్లో అంటాను. ఏమిటది? జీన్స్నే మాడిఫై చేయగలిగితే, విషం ఉండే జీన్స్ని కనిపెట్టి గింజ జీన్స్లో ఇరికించగలిగితే అది జీన్ మాడిఫైడ్ పంటలు. దాంట్లో పత్తి వచ్చింది. ఇప్పుడు పురుగు మందులు తగ్గిన చూడండి, పత్తి కొట్టాయి, పత్తి పండుతుంది, పత్తికి బాధలా చొక్కా కొట్టించుకుంటాను. కానీ మీరు వంకాయకి జీన్ మాడిఫై చేస్తే, అప్పుడు వంకాయకి చేస్తే గోలగోలైంది 20 ఏళ్ల క్రితం అనుకుంటా. ఇప్పుడు ఏం చేస్తారు? జీన్ మాడిఫైడ్ వంకాయలను అప్పుడు అనౌన్స్ చేసి నా అనుభవం తెలిసి వచ్చింది, రైతులు ఎదురు తిరుగుతారని. ఇప్పుడు ఏమి అనౌన్స్? ఎట్లా? టమాటో జీన్ మాడిఫై చేశారు, క్యాబేజీ జీన్ మాడిఫై చేశారు, ఇంకేంటది సోయా జీన్ మాడిఫై చేశారు, మొక్కజొన్న జీన్ మాడిఫై చేశారు, కోళ్ళు జీన్ మాడిఫై చేశారు, కోడిగుడ్లు పెట్టే కోళ్ళను జీన్ మాడిఫై, మాంసం కోళ్ళు జీన్ మాడిఫై చేశారు, గుడ్లు పెట్టే కోళ్ళు జీన్ మాడిఫై చేశారు, గొర్రెలు జీన్ మాడిఫై చేశారు, కుందేళ్లను జీన్ మాడిఫై చేశారు. ఏం సార్ ఇది, ఏం చేస్తున్నారు సార్ మమ్మల్ని? అంటే మీ బిజినెస్లు చాలా అద్భుతం కాదనటంలా, 100 కోట్లు మీరు 1000 కోట్లకు వెళ్ళిపోతారు కాదనటంలా, కానీ మేమండి
అంటే ఖచ్చితంగా ఒక గొర్రెల ఏమంటారు యజమాని 100 గొర్రె పిల్లలు పెంచుతున్నాడంటే ఎంత ప్రేమగా వాటికి గడ్డేసినా ఎంత ప్రేమగా నీళ్లు పెట్టినా అవి పెద్ద అయిన తర్వాత ఏం చేస్తాడు ఖచ్చితంగా అమ్మేస్తాడు కోయటానికే కత్తి పెట్టి కోసేస్తారు తీస్తారు తిత్తి తీస్తారు ముక్కలు ముక్కలు కోసి వండుకొని తింటారు ఇంత పచ్చి నిజమో మేము చదువుకున్నా వ్యవసాయం చేసినా జాబ్ చేసినా ఏం చేసినా దేనికోసం ఉన్నాం మీ ఆహారం తిని మీ ఆహార కంపెనీలకు కోట్లు రావడానికి మీ ఆహారం తిని రోగాలు వస్తే మీ హాస్పిటల్కి ఫార్మాస్యూటికల్ కంపెనీలకి కోట్లు రావడానికి మేము మీ ఆహారం తింటూ చచ్చిపోయి రోగం వచ్చి చచ్చే లోపల పిల్లలు కానీ వాళ్ళకి ఫీజులు కట్టి పెంచుకుంటే ఆ పిల్లలు మళ్ళీ మళ్ళీ మీ పిల్లల మీ మనవళ్ళ కంపెనీల్లో ఈ రకమైనటువంటి పద్ధతులనే బలి కావటానికి పనికొచ్చే సమాజాన్ని నిర్మిస్తూ అమ్మని మర్చిపోయిన వాడు బాగుపడడు అమ్మని మర్చిపోయిన సొసైటీ బాగుపడదు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా రైతుని గౌరవించండి అని కోరుకోవడంలా వేడుకోవడంలా గౌరవించండి బాగుపడతాం గౌరవించకండి మన కర్మని ఎవడు కూడా సరిచేయలేడు ఎవడు ఏం చేస్తే దానికి అదే ఫలితం వస్తుంది ఏం చేస్తే అదే ఫలితం వస్తుంది ఎందుకంటే ఒక మాట వినండి కలుపు రోడ్డు పక్కన మొలిసిందే మీ డాబాల పక్కన ఇటు డాబాలే అటు డాబాలే సూర్యుడు రానంత డాబాలు కట్టారుగా అయినా రోడ్డు పక్కన అటు పక్కన ఇటు పక్కన మట్టి వదిలిన దగ్గర గడ్డి మొలిసిందే మీరు యూరియా వేసారా అమోనియా వేసారా డిఏపి వేసారా మీరు చెక్కేపిస్తున్నారే మొత్తం చిచి చిచి అని అయినా వచ్చే సంవత్సరం పై వచ్చే సంవత్సరం పై వచ్చే సంవత్సరం ఏంటా కెపాసిటీ అది భూమి తల్లి కెపాసిటీ గింజలో ఉన్న కెపాసిటీ ఆ కెపాసిటీ అన్ని గింజల్లోనూ ఈ ప్రకృతి మాత పెట్టింది గమనించి అమ్మని గౌరవించగలిగితే అమ్మ ఇచ్చేటువంటి ఆహారం మందవుతుంది ఒక కాకి ఎలా షుగర్ లేకుండా బీపీ లేకుండా బతుకుతుందో మనం అట్లా బతకగలం మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.